నిజామాబాద్ జిల్లా చిమ్రాజ్పల్లి సొసైటీ మీద పదే పదే బురద చల్లడం సొసైటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మానుకోవాలని సొసైటీ పాలకవర్గం తీవ్రంగా ఖండించింది. జిల్లాలోని మంచి సొసైటీగా పేరుగాంచిన సొసైటీ చెడుగా సోషల్ మీడియాలో పెట్టడం ప్రచారం చేయడం సరికాదు అని సొసైటీ పాలకులు మండిపడ్డారు. సొసైటీకి సహకరించి మంచి మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నాయకులకు సొసైటీ గురించి మధ్య వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం గురించి మేము తీవ్రంగా ఖండించే మా పాలకవర్గం అందరూ వచ్చి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యక్తిగత కక్షల మీద కాకుండా సొసైటీని వాడుకుంటున్నారు. తెలుగుసారి మహాజన సభలు ఉంటాయి, వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగత ద్వేషాలకు పోయి సొసైటీ పేరు ఖరాబ్ చేయకండి. సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి పెట్టకూడదు. మాకు అభివృద్ధిలో ఏమైనా ఉంటే సహకరించాలని, మన చిన్న ఏదైనా ఉంటే మాకు వచ్చి సూచిస్తే మేము దానికి వివరాలు చెప్తాం. కానీ మీరు ఇష్టం వచ్చినట్లా వ్యక్తిగతంగా మా ఫోన్ ఉన్నదని చెప్పేసి సోషల్ మీడియా వ్యక్తులు, గ్రూపులలో వ్యక్తులు సొసైటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాత్రం చేయకండి. దయచేసి మానుకొని అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను. నోళ్ళు కానీ ఏమన్నా కానీ ఇచ్చలుగా ఇచ్చి ఇప్పటికి కూడా వసూలు కాకుండా, మరియు ఇప్పుడు మా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న అతనికి మాలో సభ్యుడు కాదు, మరి ఏ అవినీతి అక్రమాలు జరగలే. గత జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకించిన చిమ్రాజ్పల్లి సొసైటీకి మంచి పేరుంది. ఈ పేరుని బురద తల్లటం, మరి అతని రాజకీయంగా వాళ్ళ మీద కక్ష ఉంటే వాళ్ళ మీద చూసుకోవాలి, కానీ ఈ సొసైటీ ద్వారా ఇలాంటి కక్షలు బురద తల్లటం మానుకోవాలని. మరి ఆయనకి ఎవరేం భేదించేది లేదు, ఆయన సభ్యుడు కాదు, ఆయన ఏం పోయింది లేదు, రైతులకు ఏం నష్టం లేదు, ఏం లాజ్ చేయకుండా రైతుకు సేవ చేసేందుకే సొసైటీలు ఉన్నాయి. రైతు కోసం కష్టపడుతున్నాం, రైతుకు ఏ అన్యాయం జరగకుండా చూసుకుంటా అన్ని ఎల్లవేళలా ఈ సొసైటీ సిబ్బంది కానీ డైరెక్టర్ కానీ అందరం కృషి చేస్తున్నాం. పోయిన పాలకవర్గమే విచ్చలవిడిగా చేసి, మరి అతనికైతే ఏమి సంబంధం లేదు. అతను ఏ రకంగా ఇలాంటి వార్తలు పెడుతుండో, ఇలాంటి విషయాలు మాట్లాడుతుండో ఏమీ మాకు అర్థం కాకొచ్చింది. కానీ మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అందరు ఎల్లవేళలా రైతులకు సహకరిస్తూ అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. అన్ని సంతోషంగా రైతులకు యథావిధంగా పనులు కానీ ఏవైనా కానీ, మేము అసలు పెద్దలోళ్ళు ఇచ్చిందే లేదు, ఇచ్చిన వాళ్ళు పాలకవర్గం పోయిన పాలకవర్గమే, అవి అన్నీ పెయింటింగ్ పడిపోయినాయి. ఇప్పటికి కూడా మా సొసైటీకి వాళ్ళు ఇస్తేనే కదా మేము పెద్దలోళ్ళు ఇచ్చేది. ఏమి ఇయ్యలేము, అన్ని సక్రమం ఉన్నాయి, ఏమి అవినీతి లేదు, అక్రమాలు లేవు. మా నిజామాబాద్ జిల్లాలే మా సొసైటీకి ప్రత్యేక పేరు.